ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో అక్క చెల్లెములకి అందరికీ నేను అండగా ఉంటాను అనుకుని అక్క చెల్లెములందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు కనీసం అక్క చెల్లెములందరికీ కూడా అన్యాయం జరుగుతున్నా అక్క చెల్లెములందరి తాలూకా మానాలు ప్రాణాలు పోతున్నా కూడా తాడేపల్లి గృహం నుంచి కూడా బయటికి రాలేని దుస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతటినీ కూడా రాబందులకు అప్పచెప్పిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిందని చెప్పడానికి ఈరోజు మనకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారుగా 500కు పైగా మహిళల మీద అత్యాచారాలు హత్యలు వాళ్ళ మీద దాడులు జరిగినాయంటే సిగ్గుపడాలి ఈరోజు సీఎం గారు. మేము ఈరోజు ఒక రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికని చెప్పి మేము ముందుకు బయలుదేరుతున్నామంటే ఈ రాష్ట్రంలో మహిళల తాలూకా రక్షణ ఏ విధంగా ఉందో మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. రోడ్డు మీదకి వెళితే ఒక మహిళకి ప్రాణానికి కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు. అలాగని ఇంట్లో ఉన్నా కూడా ఆ మహిళను రక్షించుకోలేని దుస్థితిలో ఈరోజు సీఎం గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ కానీ ఉన్నదంటే పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి సీఎం గారి వరకు కూడా ఈ అడ్మినిస్ట్రేషన్లో మహిళల్ని రక్షించే కార్యక్రమంలో ఎంత వెనుకబడి ఉన్నారు ఎంత ఫెయిల్యూర్ అయ్యారన్న సంగతి మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు అత్యున్నత వ్యక్తి అయిన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా తాలూకా రిప్రజెంటేషన్ ఇచ్చి మహిళల రక్షణకి ఆయన నడుం బిగించాలి. మేమందరం కూడా ఆయన మాకు తండ్రి లాంటి వారు. అటువంటి వ్యక్తి తాలూకా సహాయం కోరటానికి మేమందరం కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. కాకపోతే కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ గారి అపాయింట్మెంట్ మాకు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా గవర్నర్ గారి ఆఫీస్కి ఇదే కాపీని మేము మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నదంటే సీఎం గారు ఇంటికి కోతవేటు దూరంలో మొన్న 19వ తారీఖున పుష్కర్ ఘాట్ దగ్గర ఒక ఆడపిల్లని 8 గంటల ప్రాంతంలో సుమారు చెప్పాలంటే గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ రోజు వరకు కూడా పోలీస్ వ్యవస్థ ఎవరు కూడా వాళ్ళని పట్టించుకునే పాపాన పోలే. ఏమైనంటే మేము నిందితుల గురించి గాలిస్తున్నాం, తీవ్రంగా గాలిస్తున్నాం, పట్టుకున్న వెంటనే మేము ప్రవేశపెడతాం. ఏమైంది మీ సిస్టమ్ అంతా? ఏమైంది మీ ఇంటెలిజెన్స్ అంతా? పోలీస్ వ్యవస్థ అంతా ఎందుకు నీరు గారిపోతుంది అని అడుగుతున్నాం ఈరోజు. దాది జరిగిన 2 రోజులు కాకుండానే దగ్గర అది కూడా మైలవరం గ్రామంలో 45 ఏళ్ళ మహిళ పొలానికి వెళ్ళి 6 గంటలకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే ఎందుకు ఆవిడ చచ్చిపోయింది అంటే పోలీసులే తిరిగి కప్పిపుచ్చుకునే ప్రయత్నం. పోలీసులు తిరిగి ఏమన్నారండి, పడిపోయి చనిపోయిందండి. అక్కడ వాళ్ళ తాలూకా మనుషులు కానీ వాళ్ళ అమ్మాయి కానీ చెప్తున్నారు ఆవిడ చనిపోయిన చోట కనీసం ఒక చిన్న రాయి పిక కూడా లేదమ్మా, ఏది తగులుకొని మా అమ్మ చనిపోయి ఉంటుంది. అంటే నేను అడిగేది ఏంటంటే వాళ్ళ తాలూకా వాళ్ళని రక్షించుకోవటానికి, వైఎస్ఆర్సీపీ తాలూకా అనుచరులను రక్షించుకోవటానికి ఆఖరికి పోలీస్ వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయి వాళ్ళ వెనకాదులు తొత్తులుగా మారని చెప్పడానికి మైలవరం విషయంలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు చూస్తే విజయవాడలోనే నడిబొడ్డులో ఇంట్లోకి వెళ్ళి ఒక మనిషి కత్తితో పొడిచిన సందర్భం, వైజాగ్లో ఒక ఆడపిల్లని పీక కోసిన సందర్భం, కడపలో చూసుకుంటే వాళ్ళ కడప జిల్లాలోనే నిన్నగాక మొన్న ఒక అమ్మాయిని పీక కోసి చంపిన సందర్భం, ఆఖరికి పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల గ్రామంలోనే నాగమ్మ అనే వ్యక్తిని రాయి కొట్టి ఇష్టానుసారంగా అత్యాచారం జరిపి చంపేస్తే ఈరోజు వరకు దిక్కు దివానా లేదు. ఇవన్నీ కూడా చోద్యం చూస్తున్నాడు సీఎం గారు. ఎక్కడి నుంచి చోద్యం చూస్తున్నాడయ్యా అంటే తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి కదలడు, బయటికి రాడు. కోవిడ్ ఉన్న, నేను మళ్ళీ చెప్తున్నా, కోవిడ్ వచ్చి చాలామంది క్వారంటైన్లోకి వెళ్తే ఈయన గత 1.5 సంవత్సరాల కాలంగా క్వారంటైన్లోనే ఉన్నాడు కోవిడ్ రాకుండానే. ఏందిరా వీని పరిస్థితి అంటే ఎక్కడ ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నోరు మెదపుడు, ఎక్కడ ఏ ఆడపిల్ల చనిపోయినా నోరు మెదపుడు, ఎక్కడ ఏ ఆడపిల్ల మీద అత్యాచారం జరిగినా నోరు మెదపుడు, ఆఖరికి మహిళల మీద దాడులు జరుగుతున్నా కూడా నోరు మెదపని నోరుండి మోగపోయిన సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూపించాలి, జగన్మోహన్ రెడ్డి గారే కనిపించాలి. అటువంటి సందర్భం నుంచి హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారండి, మహిళా హోమ్ మినిస్టర్ని ఇచ్చేసాం, మహిళా సాధికారత సాధించేస్తున్నాం, మా అక్క చెల్లెలందరికీ కూడా నేను మహిళలకి పెద్దపీట వేసేస్తున్నాను. మహిళలకు హోమ్ మినిస్టర్ ఇచ్చినంత మాత్రాన మహిళలకు పెద్దపీట వేసినట్టు కాదు, ఆవిడ చేతిలో ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉన్నాయో కూడా చూసుకోవాలి కదా. ఆవిడ పరిస్థితి ఏమైందిరా అంటే ఎవరైనా ఆడపిల్లకి అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్ళి 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడానికి, ఫోటోకి ఫోజ్ ఇవ్వడానికి ఆవిడ పనికి వస్తుంది. ఎవరు లేదు ఒక ఆడపిల్లని చంపేస్తే ఆ చంపిన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడానికి మాత్రం తప్పించి, చెక్కులు పంచడానికి తప్పించి, మహిళల మీద అత్యాచారాలకి చెక్ పెట్టే పవర్ మాత్రం ఈ హోమ్ మినిస్టర్ గారికి లేదు. ఎందుకంటే ఏమైనా అంటే దద్దమ్మ హోమ్ మినిస్టర్,
ఒక పోలీస్ మీద అజామాయిషి చలాయించలేరు, సిస్టమ్ మీద అజామాయిషి చలాయించలేరు, కనీస సాటి మహిళగా మహిళకి రక్షణ కల్పించలేని హోమ్ మినిస్టర్ ఈరోజు మాకు ఉండడం మా దౌర్భాగ్యం. దీనికి మేమందరం భుజాలు చరుచుకోవాలట. హోమ్ మినిస్టర్ మహిళా హోమ్ మినిస్టర్ వచ్చేసింది, మేమందరం భుజాలు చరుచుకోవాలని చెప్పి చేసే పద్ధతి. ఇకపై మహిళా కమిషన్ వచ్చిన వెంటనే మహిళా కమిషన్ ఆవిడ తాలూకా లీడర్కి ఎవరికో తీసుకొచ్చి అంటగట్టారు. ఆవిడ నాకు అర్థం కానీ ఏంటంటే మహిళలకు ఆవిడ మహిళా కమిషన్ చైర్మనా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని మృగాలకు మహిళా కమిషన్ చైర్మనా అని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే ఆవిడ మహిళలను రక్షించడం ఆవిడకి చేత కాలేదు, మృగాలను రక్షించే పనిలో ఉండి ఆవిడ తాలూకా పనిని పనితనాన్ని కూడా పక్కన పెట్టి విలువలను కూడా దిగజార్చుకొని ఈరోజు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి జగన్ జపం చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుపడే సందర్భం ఏముంటుందండి? ఇకపై పోలీసులు, మహిళలకు రక్షణ కల్పించిన పోలీసు వ్యవస్థ దేనికి? పోలీసులే తిరిగి వాళ్ళని అవతల ఎవరైతే దుండగులు ఉన్నారో హంతకులు ఉన్నారో వాళ్ళు రక్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకెవరితో చెప్పుకుంటారో మహిళలు వెళ్ళి. అంటే ఇటువంటి ఇంత దిగజారిపోయిన సిచ్యువేషన్లో మేము కూడా ఒకసారి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి గవర్నర్ గారికి సిచ్యువేషన్స్ అంతా వివరించి చెప్పాలనుకున్నాం. ఇకపై అన్నిటికన్నా పెద్ద అభూత కల్పన దిశ చట్టం. మొన్నటి వరకు సంవత్సరాల క్రితం వరకు బాబా నిజంగా చెప్పాలంటేనండి ఆ ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు అయితే ఆల్రెడీ దిశ చట్టం వచ్చేసింది, దిశ చట్టంలో 21 రోజుల్లో మేమందరికీ కూడా శిక్షలు విధించేసామన్నంత ఆనందంగా గన్ కన్నా ముందు జగన్ వస్తాడని ఒక ఆమె, ఆ గుండెల్లో జగన్ జగన్ అని కొట్టుకుంటుందని ఒకరు. అంటే వాళ్ళు జగన్ జాపం చేస్తూ ఉంటే నిజంగా అలాంటి చట్టం వచ్చిందేమో వస్తుందేమో అని ఒక మహిళగా మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిన సందర్భం. ఆ దిశ చట్టం కాస్త చట్టబద్ధత కల్పించకుండానే ప్రజల తాలూకా సొమ్మును తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పోలీసులు, ఆఖరికి నిన్నగాక మొన్న మళ్ళీ ఇంకో అభూత కల్పన ఏంటంటే గ్రామ సచివాలయాల్లో ఉన్న మహిళలను కూడా మహిళా కానిస్టేబుల్ కింద పోలీసుల కింద వాళ్ళు వ్యవహరిస్తారంట. ఇంత సిస్టమ్ పెట్టుకొని ఈ రోజు వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో దిశ యాక్ట్ బేస్ చేసుకొని కానీ, నిర్భయ యాక్ట్ బేస్ చేసుకుని కానీ ఎవరికి ఈ రోజు వరకు శిక్షించారు? ఛాలెంజ్ నేను అడుగుతాను హోమ్ మినిస్టర్కి, సీఎం గారికి కూడా. ఈ 2 కాలంలో ఒక మహిళను ఇలా అఘాయిత్యం చేశాడు, ఒక మహిళను ఇలా చంపాడు, యావజ్జీవ కారాగార శిక్ష విధించాం, లేకపోతే 3 సంవత్సరాల శిక్ష విధించామని చెప్పి ఒక్క చూపించమనండి. మేము కూడా నోర్లు మూసుకొని ఉంటాం, ఎస్ ఎక్కడో ఒక న్యాయం జరుగుతుందనే భరోసాతో మేము కూడా కామ్గా ఉండి మీకు ఇంకా సహకరించే కార్యక్రమం చేస్తాం. అటువంటిది పోయి ఈరోజు కొత్తగా దిశ చట్టం అంతా పక్కకి వెళ్ళిపోయింది, దిశ యాప్ వచ్చింది ఈరోజు. దిశ చట్టం కాస్త పక్కకి వెళ్ళిందో మరి ఏం చేశారో తెలియదు, దిశ యాప్ను బయటకు తీసుకొచ్చి దిశ యాప్లో అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్లో 3 సార్లు ఇలా ఊపితే చాలంటే దిశ యాప్ తెలిసిపోతుందంట, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుందంట. ఎందుకు ఇటువంటి మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారు? మీ ఎదురుగా కనిపించిన దుండగుల్ని మీరు అరెస్ట్ చేయలేని దుస్థితిలో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది. మీ అనుచరగానే చాలామంది మహిళల మీద అఘాయిత్యాలు జరుపుతుంటే అరెస్టు చేయలేని చేత కాని హోమ్ మినిస్టర్ ఉన్నారు, దాన్ని కట్టడి చేయలేని సీఎం ఉన్నాడు, చేత కాని సీఎం ఉన్నాడు ఈరోజు. ఈరోజు మహిళల మీద భద్రత మీరు ఏది మాట్లాడతారండి? దిశ యాప్లు అన్నీ కూడా డౌన్లోడ్ చేసేసుకుంటే ఏం చేస్తారు? అక్కడికి అన్నీ జరిగిపోయిన తర్వాత పోలీసులు తీరా పరిగెట్టుకుని వెళ్ళి ఈ అమ్మాయి మామూలుగా చచ్చిపోయింది, కింద పడి చచ్చిపోయింది, ఎవడు ఏమీ జరగలేదు. 19వ తారీఖున జరిగిన దానికి దిక్కు మొక్కు లేదు ఈరోజు. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన అఘాయిత్యాలకి ఈరోజు వరకు దిక్కు మొక్కు లేదు. ఈరోజు దిశ యాప్ అనేది పెట్టేస్తారంటే వీళ్ళు మోటివేషన్ కల్పిస్తారంట, ఆడవాళ్ళందరినీ రక్షిస్తారంట. మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఉన్న యాక్ట్ని బేస్ చేసుకునైనా నిందితులను పట్టుకోండి, దుండగల్ని పట్టుకొని శిక్షించే కార్యక్రమం చేయండి. అంతే తప్పించి మహిళల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మహిళలందరూ తిరగబడే రోజు, మహిళలందరూ చీపుర్లు పట్టుకుని మిమ్మల్ని వెంటబడి తొరిగే రోజు తరిమే రోజు మాత్రం దగ్గరికి వస్తుంది. ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తరపు నుంచి ఈరోజు ఏదైతే గవర్నర్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ యాజ్ ఈజ్ డీజ్గా మేము మహిళా జాతీయ మహిళా కమిషన్కి కూడా మేము పంపించడం జరిగింది. మేము అక్కడ హోమ్ మినిస్టర్ గారిని కూడా కలుసుకుంటాం, అక్కడికి వెళ్ళి మా తాలూకా బాధల్ని వినవించుకుంటాం. ఢిల్లీ వరకైనా వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా మొండి వైఖరి మీద, జగన్మోహన్ రెడ్డి గారి చేత కానింతనం మీద మా మహిళలను రక్షించుకునే దిశలో మేము ఎంతవరకైనా పోరాడతామని ఈ సవినయంగా పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మహిళల రక్షణ పట్ల చిత్తశుద్ధి కల్పించకపోతే, మహిళల రక్షణ వాళ్ళు మెయిన్ ఎజెండాగా తీసుకోకపోతే ఈ ప్రభుత్వం మీద కూడా మేము పోరాటం చేయడానికి వెనుకాడమని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.